హాయ్, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం క్రాఫ్ట్ వర్క్ చేసుకుందాము. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది, పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి, అందరూ ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇదొక కొంచెం యాక్టివిటీ ఉండాలి కదా. సో అందుకనే ఇది అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈరోజు మనము మ్యూరల్ ఆర్ట్ చేసుకుందాము, లీఫ్ గణేష. సో లెట్స్ స్టార్ట్. దీనికి కావాల్సిన మెటీరియల్ వచ్చి మనం కార్డ్బోర్డ్తో ఒక లీఫ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఏదైనా ఒక కార్డ్బోర్డ్ తీసుకొని లీఫ్ షేప్లో కట్ చేసుకుందాము. తర్వాత గణేష్ స్టాచ్యూ, గణేష్ ఇంకేదైనా కావాలన్నా కూడా మీరు వెంకటేశ్వర స్వామి కానివ్వండి, లక్ష్మీదేవి కానివ్వండి, ఏదైనా తీసుకోవచ్చు. ఇది మనకి అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటుంది. వెనకాల బేస్ మటుకు ఫ్లాట్గా ఉండేలాగా చూసుకోండి. సో ఇది కూడా రెడీ పెట్టుకుందాము. నెక్స్ట్ వచ్చేసి శిల్పకారి క్లే. ఇది మనం లీఫ్కి పైన అంతా అప్లై చేసుకోవడానికి లీఫ్ పైన ఈ క్లే వాడాలి. సో శిల్పకారి క్లే. నెక్స్ట్ వచ్చేసి ఫెవిక్రిల్ కలర్స్. ఇందులో మనము యూజ్ చేయవలసిన కలర్స్ గ్రీన్ అండ్ ఎల్లో. అంటే లీఫ్కి మనం షేడ్ ఇవ్వడం కోసం ఎల్లో కూడా యూజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి పౌడర్ అండి. ఇది మనం క్లే మిక్స్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. అండ్ థ్రెడ్, రెడ్ కలర్ కొంచెం థిక్కుది కావాలి. నెక్స్ట్ వచ్చేసి బెల్, ఒక బెల్ అండ్ సిజర్స్. ఆ స్టిక్ వచ్చేసి మన క్లే మీద సాఫ్ట్గా చేసుకోవడం కోసం అనేసి ఆ రోలర్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూసేద్దాం. ఈ లీఫ్ పైన ఇప్పుడు మనం క్లే వేసుకొని మొత్తం అంతా అప్లై చేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాండ్స్కి పౌడర్ అప్లై చేసేసుకుందాం, ఎందుకంటే ఆ క్లే కొంచెం స్టిక్కీగా ఉంటుంది. సో పౌడర్ అప్లై చేసుకుంటే మనకి చేతికి ఏమీ అంటుకోకుండా ఆ క్లే కూడా చక్కగా మిక్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ రెండు క్లే రెండు కలిపి బాగా మిక్స్ చేసుకుందాము. పౌడర్ అంతా చక్కగా అప్లై చేసుకొని శిల్పకారి క్లేని రెండు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు బాగా మిక్స్ చేసేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ దానిపైన ఫెవికాల్ వేయాలి. ఆ షీట్ పైన ఏదైతే కార్డ్బోర్డ్ ఉందో ఆ కార్డ్బోర్డ్ పైన ఫెవికాల్ అప్లై చేసుకోవాలి. చేసుకొని ఈ క్లేని దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆ విధంగా అలాగా కొంచెం అలా క్లే స్ప్రెడ్ చేసి ఆ కార్డ్బోర్డ్ పైన పెట్టి ఆ స్టిక్ తోటి మొత్తం ఆ పార్ట్ అంతా మనం ఫిల్ చేసేసుకుందాం. ఆ లీఫ్ షేప్లోకి వచ్చేదాకా మనం దాన్ని అలా రోల్ చేసుకుంటూ లీఫ్ పైన ఎలా అయితే మనకి గీతలు ఉంటాయో అదంతా నైఫ్ తీసుకొని అలా షేప్ చేసుకుందాం. ఆ స్ట్రోక్స్ చూసారు కదా, అలాగే లీఫ్ పైన ఎలా గీతలు అయితే ఉంటాయో అలాగే మనం కూడా దాన్ని షేప్ చేసుకున్నాం అన్నమాట. చూసారు కదండి, ఇప్పుడు మనకి లీఫ్ రెడీ అయిపోయింది. ఆ షేప్ అంతా యాజ్ ఇట్ ఈజ్ లీఫ్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దానికి పైన హోల్డర్ చేసుకోవాలి కదా, అందుకనే సిజర్స్ తోటి మనం హోల్డ్ చేసుకుంటున్నాం అన్నమాట. అంటే దాని లోపల మనం ఇప్పుడు ఒక థిక్ థ్రెడ్ పెట్టాం అనుకోండి, రోప్ లాంటిది, మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అలా హోల్డ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలాగే కింద కూడా మనం ఒక హోల్ చేసుకుందాం.
ఎందుకంటే మనం బెల్ పెట్టుకోవాలి కదా, సో హ్యాంగింగ్ బెల్ పెడతాం కదా, అందుకని కింద కూడా సేమ్ అలాగే ఒక హోల్ చేసుకుందాం. ఆ తర్వాత మనం కలర్ తీసుకొని ఆ లీఫ్ అంతా గ్రీన్ కలర్లో పెయింట్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా, అదంతా డ్రై అయిపోవాలి ఫస్ట్. అది డ్రై అవ్వడానికి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పడుతుంది. ఆ తర్వాత మనం గ్రీన్ కలర్ అప్లై చేసేసుకుందాం. నెక్స్ట్ దానిపైన ఎల్లో కలర్ తోటి షేడ్ చేసేసుకోవాలి. జస్ట్ అక్కడక్కడ కొంచెం షేడ్ లాగా ఇస్తే సరిపోతుంది. మరీ ఒట్టి గ్రీన్ లాగా ఉంటే బాగోదు కాబట్టి జస్ట్ అక్కడక్కడ ఎల్లో షేడ్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మన కింద బెల్ హ్యాంగ్ చేయాలి కదా, సో ఆ బెల్లోకి ఈ థ్రెడ్ ఎక్కించుకోవాలి. థ్రెడ్ ఎక్కించుకొని దాన్ని లీఫ్కి జాయిన్ చేసేసుకోవాలి. మనం ఇందాక హోల్ చేసాం కదా, సో ఆ హోల్లోకి ఈ థ్రెడ్ని ఎక్కించేసుకొని ముడి కట్టేసుకుంటే కింద బెల్ హ్యాంగ్ రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, మనం ఇప్పుడు ఆ బెల్ని దానికి నాట్ వేసేసుకొని రెడీ చేసేసుకున్నాము. సో అలాగా హ్యాంగ్ అవుతూ ఉంటుంది కింద బెల్. నెక్స్ట్ పైన కూడా మనం అలాగే ఆ రూప్ తోటి ఒక నాట్ వేసేసుకుందాము. సో దట్ మనం ఎక్కడైనా గోడకి కానీ గుమ్మానికి కానీ కూడా మనం కట్టేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటుంది, ఎక్కడైనా షో పీస్ లాగా హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆ స్టాచ్యూని, ఆ వినాయకుడు స్టాచ్యూ ఉంది కదా, అది సెంటర్లో ప్లేస్ చేసుకునేటట్టు చూడండి. అటు ఇటు కాకుండా సెంటర్లో ప్లేస్ చేసుకుంటే అందంగా కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఫెవికాల్ అప్లై చేసేసుకుందాం స్టాచ్యూకి. నెక్స్ట్ ఇంకా లీఫ్ పైన పేస్ట్ చేసేద్దాం. సో చూసారు కదా, ఎంతో అందంగా మన లీఫ్ గణేష్ రెడీ అయిపోయింది. సో చూసారు కదా గణేష, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ పెట్టానండి, ఏవి ఎక్కడ దొరుకుతాయనేసి. చాలా ఈజీగా దొరికేస్తుంది మీకు మెటీరియల్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నమస్తే.